నమస్తే అండి, నా పేరు డాక్టర్ కేవీఆర్. ఐసిక్స్ హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా, సృష్టిలో ఆయుర్వేదం గొప్పది. సృష్టి ఎలా సృష్టించబడింది? చాలామంది సృష్టిలో ప్రతి సృష్టి ప్రేమతో సృష్టించబడింది. అసలు ఈ ప్రేమ అంటే ఏంది? ప్రేమ ఎలా పుట్టింది? చాలామంది ఇష్టం లేకున్నా ఒక ఆడవాళ్ళను తన ప్రేమలో దించుకోవాలని కొన్ని ఆయుర్వేదిక చిట్కాలు, ఆయుర్వేదిక చెట్లను ఉపయోగిస్తారు. ఆ చెట్లు ఎలా ఉంటాయి? అసలు నిజమా కాదా? ఇది చరిత్ర ఉందా లేదా? చాలామందికి ఇప్పటి వాళ్ళకి కానీ వెనకటి వాళ్ళకి యాక్చువల్గా అందరికీ తెలుసు, కానీ ఇప్పటి వాళ్ళకి తెలియదు. దాన్ని మరుగుమందు అంటారు. మరుగు అంటే ఏంది? మరుగుమందు అంటే ఏంది? మరుగుమందు చెట్లు ఉన్నాయా లేవా? మీకు తెలుసుకోవాలనిపిస్తే ఈ వీడియోను పూర్తిదాకా చూడండి. ఐసిక్స్ హెల్త్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మ్యాటర్లకు వచ్చే ముందు, ఇవి నిజం. వెనకటి వాళ్ళు చెప్పినవన్నీ నిజమే. ఇది మీరంటున్న మరుగుమందు చెట్టు అండి. ఇది మరుగుమందు చెట్టు 7 రకాలుగా ఉంటాయి. 7 రకాలలో ఫస్ట్ రకం, ఇది తెల్ల పూత పూస్తుందండి. తెల్ల పూత పూస్తుంది, వెనక సైడు అతికేస్తుంది. చించిన ఇట్లా వేస్తే అతికేస్తే వెనక సైడ్ ఇట్లా ఆకు వెనక సైడ్ నుంచి అతుకుతుంది. దీన్ని మరుగుమందు చెట్టు అని అంటారు. సారీ అండి, ఇది తెచ్చి అక్కడి నుంచి సేకరించి చేసే వరకు ఎండిపోయింది. మీకు ఇంకో వీడియోలో పూర్తిగా ఆకులు, పచ్చి ఆకులు తెచ్చి చూపిస్తా, క్షమించగలరు. మ్యాటర్లోకి వస్తున్నాం. చరిత్ర, మరుగుమందు చెట్టు చరిత్ర మీకు పూర్తిగా చెప్తా. మహాభారతం తీసుకున్నట్టయితే పంచపాండవులు కౌరవుల చేతిలో ఓడిపోయి అరణ్యమాసం చేరినప్పుడు ఈ అరణ్యమాసం చేరినప్పుడు అరణ్యమాసంలో ఈ రాజ్యాలన్నీ దాటిపోయి 18వ పర్వంలో గురించి మీకు చెప్తున్న మహాభారతంలో ఈ రాజ్యాలన్నీ దేరిపోయినప్పుడు ఒక చివరి రాజ్యం అల్లిరానే అనే రాణి పరిపాలిస్తుంది. ఈ అల్లిరాని ఎవరు? ఒక రాణి. అంటే ఈ అల్లిరాని రాజ్యంలో మగవాళ్ళు ఉండరు, అందరూ ఆడవాళ్ళే ఉంటారు. ఆ రాజ్యం మొత్తం ఆడవాళ్ళే ఉంటారు, మగవారాలకు స్థానం ఉండదు. అప్పుడు ఈ అల్లిరాన్ని రాజ్యాన్ని సాధించాలంటే వాళ్ళతో పోరాడాలి అని శ్రీకృష్ణుడు, ధర్మరాజు అంటే పాండవులకు సంబంధించిన వాళ్ళు, అర్జునుడు వీళ్ళందరూ ఆ అల్లిరాన్ని జయించడం ఎట్లా అని ఆమెతో పోరాటం చేస్తారు. పోరాటం చేస్తే యుక్తి శక్తులు కలిగిన సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడు, మన్మధుడైన శ్రీకృష్ణుడు, అన్ని తెలిసిన శ్రీకృష్ణుడు ఒక అల్లిరాని చేతిలో ఓడిపోతాడు. అర్జునుడు అంటే విలువిద్యలో గొప్పవాడైన అర్జునుడు ఓడిపోతాడు. గదలో గొప్ప, భుజబలంలో గొప్పవాడైన భీముడు ఓడిపోతాడు. బుద్ధిబలంలో గొప్పవాడైన ధర్మరాజు ఓడిపోతాడు. కానీ అందరికంటే ముందు విషయాలు తెలిసిన ఒక సాదేవుడు ఆమెను సాధించగలుగుతాడు. ఎలా సాధిస్తాడు? అసలు సాదేవునికి ఎలా తెలుసు? అయితే చరిత్ర చూసుకున్నట్టయితే పాండురాజు చనిపోయినప్పుడు ధర్మరాజుని కొడుకులందరిని పిలిచి, అరే నేను చనిపోతున్నా, నన్ను భుజించండి అని చెప్పేస్తాడు. భుజించండి అని చెప్తే నన్ను ఎప్పుడైతే భుజించారో చరిత్ర ఏం జరిగేది, ముందు ఏం జరిగేది తెలుస్తుంది. కొడుకులారా, నన్ను కంపల్సరీ కాల్ చేయకండి, అది ధర్మం కాదు, నన్ను తినండి, మీరు సృష్టిలో మీకు తిరుగు లేకుంటుంటుందని చెప్పి చనిపోయినప్పుడు ఈ సాదేవుడు చిన్నపిల్లాడు అమ్మగారు ఆడుకుంటా పోయి ఆ చిటికనేలు తింటాడు. ఏది? పాండురాజు చిటికనేలు తింటాడు. చిటికనేలు తిని శరీరం అంతా మొత్తం, ఈ శరీరం మొత్తం ఈ పారిపోతుంది అప్పటికే. అప్పుడు అక్కడ తన ఇంటికాడు ఉన్న శ్రీకృష్ణుడు చూస్తాడు, సాదేవుడు అప్పుడే చిటికనేలు తిన్నాడే, పాండురాజు చిటికనేలు తిన్నాడే, ఈ సృష్టి గురించి జరిగేదాని గురించి తెలుస్తుంది. కానీ అది తెలిస్తే సృష్టి విరుద్ధమవుతుంది, ఇక నేను వాళ్ళకు పనికిరాను అనే ఉద్దేశంతోనే
పోయి బావలారా మీ నాన్న చచ్చిపోయింది కాబట్టి మామయ్య చచ్చిపోయింది కాబట్టి ఈయనను కాలేయాలని చెప్పి కాలే చేపిస్తాడు. అయితే ఆ చరిత్ర అది. ఈ సహదేవుడు ఎలా, సహదేవుడు అల్లిరాణిని ఎలా జయించాలంటే యుద్ధంలో ఓడించి వక్ర మార్గాలనైనా ఈమెకు పిల్లలు పుట్టించి మా రాజ్యం మనలో కలుపుకోవాలని శ్రీకృష్ణుడు, సహదేవుడు, అర్జునుడు. సహదేవుడు పోయి ఆయనకు, సహదేవుడు అంటే పశువులకు సంబంధించిన వాడు, ఆ పశువులకు సంబంధించిన వాడు కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు, యుక్తితోని ఆ చెట్టును తెచ్చిస్తాడు. ఆ చెట్టే మరుగుమందు చెట్టు. ఆ మరుగుమందు చెట్టు తెచ్చిచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే అర్జునులో ఉన్న ఎదమట్టిని తీసి, ఎదురొమ్ము నరిసి మట్టిని తీసి, ఆయన చెమట సంకలో ఉన్న చెమటను తీసి, ఒక ఈ ఆకులేసి మరుగుమందు మందు ఓయమ్మ మందు ఏసైనా మరుగుమందు అని అట్లా తయారు చేసి ఈ అర్జునునికి ఇస్తాడు. అర్జునుడు ఆ మరుగుమందు తీసుకుపోయి అల్లిరానికి తినే దాంట్లో పెడతాడు. ఒక సాధు రూపంలో పోతాడు. సాధు రూపంలో కంటే ఈ బంగార సర్పం అవుతాడు అర్జునుడు. బంగారు సర్పమై నోట్లే ఆ మరుగుమందు పెట్టుకొని పోయి ఆ సర్పమై నైటు మనిషి అయిపోయి ఆ అర్జునుడు తెల్లందాకా బంగారు సర్పం అంటే సికండ్ అవుతాడు. నైట్ మాత్రం అర్జునుడు అవుతాడు. అప్పుడు ఆమె తినే దాంట్లో ఈ మరుగుమందు కలిపి అల్లిరాన్ని సాధించి శోధించి ఆమెను అల్లిరాన్ని రాణి చేసుకొని ఈ మరుగుమందు ద్వారా ఆమెను మనసు చేయిస్తాడు. ఈ మరుగుమందుకు అంత చరిత్ర ఉంది. అయితే ఈ మరుగుమందు చెట్టు చాలామంది చెప్తుంటారు, మరుగుమందు చెట్టు 7 రకాలు ఉంది, కానీ యూట్యూబ్లో చెప్పేవన్నీ నిజాలు కాదు, చాలామంది చెప్పేవన్నీ నిజాలు కాదండి. మరుగుమందు ఉన్నది రియలే, కానీ మరుగుమందు ఎలా పడితే కొన్ని జీవితాలు కూడా ఖరాబ్ అవుతాయి. కాబట్టి మరుగుమందు ఏమైనా కావాలనుకుంటే సంప్రదించవచ్చు, కానీ మనసును మించిన మందు లేదు కాబట్టి మీరు ఈ వీడియోని చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.